సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచార పర్వంలో కూటమి పార్టీలపై విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. కూటమిపై ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేస్తున్నారు జగన్. 2014 మేనిఫెస్టోలో ఇదే కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రజలకి గుర్తు చేస్తున్నారు. అప్పట్లో టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టోను చూపిస్తూ అందులో ఎన్ని హామీలు అమలు కాలేదో ఎందుకు కాలేదో వివరిస్తున్నారు. తాజాగా టీడీపీ మేనిఫెస్టోపై విమర్శలు గుప్పిస్తున్నారు జగన్. మేమంతా సిద్ధం బస్సు యాత్రలతో ఇప్పటికే రాష్ట్రాన్ని చుట్టొచ్చిన జగన్ ఇప్పుడు మలివిడత ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో ప్రచార సభల్లో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించనున్నారు. ఉదయం 10 గంటలకు విజయనగరం పార్లమెంటు పరిధిలోని బొబ్బిలి మెయిన్ రోడ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకి అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని పాయకరావుపేట సూర్యామహల్ సెంటర్లో జరిగే సభలో ప్రసంగిస్తారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు పార్లమెంటు పరిధిలోని ఏలూరు నగరం ఫైర్ స్టేషన్ సెంటర్లో జరిగే ప్రచార సభకు హాజరు కానున్నారు జగన్.